Anne kusundur. Bunu kusun anne. Vakın benim için vakır çağın çeşer. Benim tarım çağın mutlu. Benim suatı varım. Benim yiğitim uzağına elimi uzağa koyduğum uzağını varım. Sakında. Ah, ben de lindetliğe nakodurum. Ben kağın için oturum kattıysam. విధి అనేది చాలా విచిత్రమైంది. ప్రతి వాళ్ళు అనుకుంటారు విధి మనుషులతో ఆడుకుంటుంది అని. కానీ విధి అనేది ఆడుకోదు. ఎప్పుడు ఏది జరగాలో, ఎప్పుడు ఏది చెయ్యాలో ఆ సమయానికి అది చేస్తూ ఉంటుంది. అలా చేయడంలో ఒక్కోసారి ఉన్న సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి, ఒక్కోసారి లేని కొత్త సమస్యలు పుడుతూ ఉంటాయి. తను పోయి రాత జీవితాన్ని చక్కబెడితే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంది ప్రియ. తను పోయి పే జీవితాన్ని సుఖపెడితే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంది రాత. ఇద్దరూ ఆలోచించింది ఒకరైనా మిగులుతారని, ఒకరైనా సుఖపడతారని, ఆ ఒకరైనా ఆయన్ని సుఖపడతారని. కానీ ఒకరికి తెలియకుండా ఒకరు ఇద్దరూ పోతారని పాపం ఇద్దరూ ఊహించలేదు. ఊహించి ఉంటే ఆ బిడ్డలు అనాథ అయ్యేవారు కాదు, ఆ భర్త ఏకాకి అయ్యేవాడు కాదు. ఆ ఇద్దరి త్యాగానికి బలిగా, ఆ సమస్యకు పరిష్కారంగా దిక్కులేని ఆ ఇద్దరు బిడ్డలకు తల్లిగా తండ్రిగా అతను మిగలక తప్పలేదు. ఈ భర్తకి ఈ బిడ్డలకి జరిగిన ఈ అన్యాయం లోకంలో ఏ భర్తకి ఏ బిడ్డలకి జరగకూడదని, ఈ స్థితి కడకు పగవాడకు కూడా ఏర్పడకూడదని బంధానికి అనుబంధానికి త్యాగానికి మారుపేరుగా ఈ శ్రీవారి ముచ్చట్లు మిగలాలని.